ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అన్నా అనగా కృప, అన్నా ఓ అద్భుతమైన ఆత్మీయురాలు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన స్త్రీ. కానీ అదేమిటో ఆత్మీయురాలు జీవితంలో ఒక సమస్య. ఏమిటా సమస్య? తీరని సమస్య, తీరని సమస్య. పిల్లలు లేరు. బైబిల్లో మాట ఉంది, యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేసెను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. హన్నా జీవితంలో ఆ బహుమానం కరువైంది. సంతు లేదు, సంతు లేకుండా చేశాడు. సంతానం లేకుండా దేవుడే చేశాడట. ఒకవేళ హన్నా తాను కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే బహుశా చెప్పేవాళ్ళేమో డాక్టర్సు, అమ్మా నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి నీకు పిల్లలు పుట్టరు. బైబిల్లో ఉన్నటువంటి శారా సుమారు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయసులో శారా వెళ్ళి డాక్టర్ని కలిస్తే, అమ్మా ఏంటి చెప్పమ్మా, మోకాలు నొప్పులా కాళ్ళు నొప్పులా, ఏమిటి నీకు? లేదండి, గర్భఫలం కావాలి. ఖచ్చితంగా డాక్టర్ నవ్వుతాడు. 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ముదుసలి వ్యక్తి వచ్చి, డాక్టర్ గారు ఏంటమ్మా, పిల్లలు లేరండి, పిల్లలు కావాలండి. మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారా అంటే పైనుంచి కిందాక చూస్తాడు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? పొరపాటున ఎర్రగడ్డ నుంచి కాదు కదా. 90 సంవత్సరాల వయసులో ఏమమ్మా నీ మతి పనిచేయటం లేదా, పిల్లంటావేమిటి? అవునయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు కావాలని ఆశిస్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అసాధ్యమో. సాధ్యం కాదు. జకరియా ఎలిజబెత్ వృద్ధాప్యానికి వచ్చేశారు. వృద్ధాప్యానికి వచ్చినటువంటి ఎలిజబెత్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడానికి ప్రయత్నం చేసి, అయ్యా నాకు పిల్లలు లేరు, మీరు ఒకవేళ పరీక్షలు చేసి నా శరీరంలో లోపం ఏంటో తెలియచేస్తారా అని అడిగితే ఆ డాక్టర్ ఖచ్చితంగా నవ్వుతాడు. ఇంత ముసలి దానివి నువ్వు, నీకు పిల్లలేమిటి, వెళ్ళమ్మా నా టైం వేస్ట్ చేయకుండా, నెక్స్ట్ అంటాడు. అన్నా ఒకవేళ డాక్టర్ని కలిసి ఉన్నా, మనోహ భార్య ఒకవేళ డాక్టర్ని కలిసి ఉన్నా, రాహేలు ఒకవేళ డాక్టర్ని కలిసి ఉన్నా, సహోదరి సహోదరులు దయచేసి వినండి, వాళ్ళు చెప్పేది ఏమిటంటే, అమ్మా నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం. పిల్లలు పుట్టేటటువంటి వాతావరణం నీ శరీరంలో కనిపించటం లేదు, అసాధ్యం. ఆ రోజు హన్నా ఓ సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్య తీరని సమస్య, అది అసాధ్యంగా కనిపిస్తుంది. ఉన్నారా ఈరోజు? ఇది అసాధ్యం. నీ ఆరోగ్యము కుదుట పడడం అసాధ్యం అంటున్నారా? నీ కూతురుకు పెళ్లి కావడం అసాధ్యం అంటున్నారా? నీ భర్త మారటం అసాధ్యం అంటున్నారా? నువ్వు పాస్ అవ్వడం అసాధ్యం, నీకు జాబ్ రావడం అసాధ్యం, ఇక ప్రమోషన్ రావడం అసాధ్యం, ట్రాన్స్ఫర్ రావడం అసాధ్యం, లేదా ట్రాన్స్ఫర్ ఆగడం అసాధ్యం, వీసా రావడం అసాధ్యం. ఈ కుటుంబంలో సమాధానం కనిపించటం అసాధ్యం. విడిపోయిన నీ కోడలు నీ కొడుకు, విడిపోయిన నీ కూతురు నీ అల్లుడు మరలా కలవడము అసాధ్యం అంటున్నారా? అంటున్నారా అసాధ్యము, అసాధ్యము, అది ఎవరి వల్ల కాదు అంటున్నారా? అయితే వినండి, ఒక అసాధ్యమైన సమస్య గుండా హన్నా అనేటటువంటి ఆత్మీయురాలు వెళ్తుంది. ఈరోజు మీ జీవితంలో ఏదైనా అసాధ్యం ఉన్నట్లయితే ఒక సత్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటది? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. అతడు కీబోర్డ్లోనే చూసారా, కీబోర్డ్స్, మనం సంగీతం వాయిస్తాం కదా కీబోర్డ్, అది పాడైంది అనుకోండి రిపేర్ చేస్తాడు. ఎవరన్నా వెళ్ళి, అయ్యా మా కీబోర్డ్ పాడైంది బాగు చేయండి అంటే వెంటనే తీసుకుని బాగు చేయడు. మీరు ఆల్రెడీ ఈ కీబోర్డ్ ఎవరికైనా చూపించారా బాగు చేయమని? లేదండి, మొట్టమొదటిసారిగా మీ దగ్గరికే తీసుకొచ్చాం. అతను చెప్తాడు, అయితే పట్టుకెళ్ళిపోండి. ఎందుకని?
ముందు వెళ్ళి ఎవరికైనా చూపించి బాగు చేయమనండి. ఒకవేళ వాళ్ళు బాగు చేసేస్తే అది బాగైపోతుంది, మీ కీబోర్డ్ మీకు వస్తుంది, వెళ్ళి బాగు చేయించుకోండి. మరి మీ దగ్గరికి ఎప్పుడు రావాలి? మీరు హైదరాబాద్ మొత్తం తిరగండి, సికింద్రాబాద్ మొత్తం తిరగండి. ఎప్పుడైతే ఎక్కడా మీ కీబోర్డ్ బాగుపడదు, ఇక ఈ కీబోర్డ్ బాగుపడడం సాధ్యం కాదు అనేటటువంటి స్థాయికి వస్తుందో అప్పుడు నా దగ్గర తీసుకురండి, ఖచ్చితంగా బాగు చేస్తాను. అతనుకున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఎవరైనా పాడైన కీబోర్డును బాగు చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ కీబోర్డు ఉంటే దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోడు. మరి ఎటువంటి కీబోర్డును బాగు చేస్తాడో తెలుసా? ఎవ్వరూ బాగు చేయకుండా బాగు చేయలేక విడిచిపెట్టేస్తారో అలాంటి కీబోర్డ్నే బాగు చేస్తాడు. తిరిగారా? మొత్తం అంతా తిరిగాం, సికింద్రాబాద్, హైదరాబాద్. ఏమైంది? ఎవ్వరూ కూడా బాగు చేయలేము అంటున్నారు. అప్పుడు అంటాడుతో పని చేయండి, టేబుల్ మీద పెట్టి వెళ్ళండి, వచ్చే వారం అది బాగుగా ఉంటుంది, దాన్ని బాగు చేస్తాను, వచ్చి చక్కగా ఉన్న కీబోర్డ్ పట్టుకెళ్ళండి. ఆ సహోదరునికున్న ప్రత్యేకత ఏమిటంటే, ఎవరూ బాగు చేయలేనటువంటి కీబోర్డును తను బాగు చేయగలుగుతాడు. మీకు ఒక స్నేహితుడిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఎవ్వరూ బాగు చేయలేనటువంటి మనిషిని బాగు చేయగలవాడు, ఈ లోకంలో నీకున్న సమస్యను ఏ ఒక్కరూ తీర్చకపోతే తీర్చగలిగిన వాడు ఒకడు ఉన్నాడో, ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు నీ జీవితంలో చాలా అసాధ్యాలు ఉన్నాయి, అవి నీకు అసాధ్యాలుగా కనిపిస్తున్నాయి. కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుణ్ణి నువ్వు విశ్వసించినట్లయితే, నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు నమ్మి నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే, నా దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అన్నావలే, ప్రభువా, సమస్యను నీ చేతికి అప్పగించి ప్రశాంతంగా జీవించటం మాకు నేర్పించండి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ వద్దు ప్రభువా. ఈ జీవితం ఇది మాకు క్షేమాన్ని ఇవ్వనే ఇవ్వదు. అన్నావలే, భారాన్ని, బరువును, బాధను నీ చేతికి అప్పగించినప్పుడు తాను దుఃఖముఖిగా ఉండడం మానేసింది. నువ్వు ఖచ్చితంగా అద్భుతం చేస్తావని విశ్వసించింది. ఆ విశ్వాసమే తన జీవితంలో అద్భుతాన్ని కలారో చూసే విధంగా చేసింది. నాయన, అట్టి జీవితం మాకు దయచేయండి, కనికరించమని, వాక్యానుసారంగా జీవించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.